నేను తల్లిని గాను నీకు ఇల్లాలని నీ అమ్మ నాకు అర్థమైతది అవు అర్థమని నాకు పావైతావు అలా కూడా పామరి అవుతావు గోపికల బృందావనమున ఏపు మీరగ జలకమాడి కోకలెత్తుక పొన్న వృక్షము దాపనం దాగిండి ఇందుల రుగుమర్ణము తెలియలేదా అయితే 16,000 గోపిక స్త్రీలని లగ్నం ఆడిండు అక్కడ అతడు ఎంతో అయితే 16,000 గోపిక స్త్రీలతో పొద్దుగా తెలియదా మరి రేపేల వాళ్ళ గోపాలకృష్ణుడు నీవు నా కనుక ఒక సగం చెప్పి గ్రహిస్తావా అంటే చెప్తున్నామా కోతల వర్గం ఆనాడు రావణాసురుడు తీసుకుపోయి సీతను తీసుకుపోయి లక్ష వేచు ఆనాడు కవి ముగల్ అనగా కోతల వల్ల వీళ్ళంత ములు తపోదరులు ఈ యొక్క వానర సేని మొత్తం వాళ్ళకు ఆనాడు అభయమిచ్చుడు ఆర్తి గంట చేసినప్పుడు స్వామి నా కోరిక కావాలని చెప్పి కోరుకున్నా కోరుకుంటే ఏ కోరిక కోరుకుంటే నేను కృష్ణావతారం చెప్పి రామావతారం ఉన్నా నేను కృష్ణావతారం చేస్తా ఋషులు కోరికలే మీరు జన్మించండి మీ తోలిని పొందుకే చేస్తా ఆడికి మీ ప్రేమ తీస్తా చెప్పి స్వామి వారు అభయించు వాళ్ళు ఆడవారు కారు మునులు 16,000 మంది మునులు దేవతలు మునులు అయితే వాళ్ళు అవతారం ఎత్తి వచ్చారు కాబట్టి అప్పుడు ఏమన్నారంటే ఆ గోపిశాస్త్రి స్వామి నువ్వు కృష్ణుడు కాబట్టి నీవు నీ మీద మాకు మనసు పుట్టింది మాకు ఒక ముద్ది వాళ్ళని అని చెప్పి అన్నారు ఇది ఋషులు మునులు అంటే మరి ఎట్లయితే నీకు నేను ముద్దు మీరు ఎట్లయితే ముద్దు పెట్టుకోవాలి మీరు మొగ్గోలే నేను మొగ్గోని ఇట్ట కుదరదు నేను రేపెళ్ళవాడలో గోపాలకృష్ణ అయి పుడతా అక్కడ మీరు 16,000 మంది గోపికాసులు అయి పుట్టండి అప్పుడు నన్ను ముద్దు పెట్టుకోండి నీ కోరిక తీరుతుంది నా ప్రేమ దక్కుతుంది అని అన్నాను అంటున్నావా అందువల్ల అన్ని వాళ్ళు తప్పిస్తున్నాను
సరస్వతి దేవి బ్రహ్మదేవుడు అక్కడ వాళ్ళు ప్రేమించుకున్నాకనే పెళ్లి చేసుకున్నారు. బిడ్డేం చేసుకోలేదా బ్రహ్మదేవుడు? వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి ఆవలీవలి వారలత్తు సారంగా ఆవలీవలి వారలత్తురు భూవరుడు ఇడు రాకముందే నాది వచ్చిన మాట ఏంద్రా రాజు నీ తల్లి నీ తల్లి రాకముందే నా వచనం ఆలకించి నన్ను ప్రేమించి నిన్ను చూస్తున్నా మధు మన కాలేజ్ కాలేజ్ పోయి చూడాలి ఎట్టుండదు చల్లు చల్మని కాదు నీకెవరు కానొస్తారేరా నన్ను బట్టి వస్తున్నవాడా
అరే నా పాపం తడుతుంది నీకు ఎవరికి నీకే పట్టుకొచ్చి సాగు చేసేప్పుడు పట్టుకొచ్చి అంతేనా ఊగనే జర్ర చేపట్లో పట్టుకొచ్చి ఇది దించుకొని పోయాడు ఆయన మొదలు చించుకుంటా ఇదిగో ఎంత బద్మాసి రంజ కొడుకాడు పుట్టినాడు వివేచించినే వాడు చించాడు ఇక నేను దించలే కానీ మా ఇద్దరు ఇద్దరు మధ్య నన్ను దించారు సారంగా 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 నాది రాగల అనుకుంటుంది సారంగ దొరుడు సారంగా సారంగా ఆహా పోయినవా ఇష్టమైన గోర్జె ఇప్పుడు ఇప్పుడే పోతావ నీవు మరేమాయ కట్టేదని నీ మీద తప్పులు కలివి లేవి కొన్ని కలిపి సృష్టి లోపల తాట కంటి సెమ్ముని నీ ప్రాణం తీపిచ్చి తీపియపోతే నీ తలకాయ తీసి కోసి నా మొదటి తర్వాత కట్టుకుంటా ఆ తలకాయను చూసుకుంటా నేను నీ తలకాయ తీపియపోతే నేనే చిత్రాంగిని కాను ఎన్నో నీకు నన్ను వచ్చి నువ్వు బాధ పెట్టిండు నన్ను గందరగోళం చేసిండు నన్ను ఆగమాగం చేసిన చెప్పి నీ అయ్యకు చెప్పిపోతే నాకు వచ్చిందాక ముందుకే ఆ
వాని వజ్రాయుధం తోటి కోసుకొని సగం కోసుకొని ఉంది ఇది చూపించి ఇది సగదారు నేను ఆడకి ఇది చూపించి నీ తలకాయ దీపి అయిపోతే రాంగని కానీ నా పేరు మార్ పేరు పెట్టాలి मारपेटर का संगति दाल अंत मुझे ओडा।